ఇంకా ఈ ప్రభుత్వం ఆపేసిన సబ్సిడీలు, ఇన్పుట్ సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలు కూడా అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి డాక్టర్ అచ్చెన్నమ్మ గారి వరకు అనేక మంది దళితుల్ని చంపింది ఈ వైకాపా ప్రభుత్వం. తాడపత్రిలోనే దళిత సిఐ ఆనందరావు గారు ఆ ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయారు. అక్కడున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి వేధించి 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 ఆనందరావు గారు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దొంగ కేసులు పెట్టిండని ఒత్తిడి తీసుకొచ్చారు. కనుకనే మా తండ్రి ఆత్మహత్య చేసుకున్నారని ఆనందరావు గారి కూతురు భవ్యశ్రీ చెప్పింది. పోలీస్ సోదరులందరినీ ఆలోచించమంటున్నా, గతంలో ఒక్క పోలీస్ సోదరులకు ఇబ్బంది వస్తే సంఘం మొత్తం స్పందించేది, మీరందరూ అందగా నిలబడ్డేవారు. అలాంటిది ఈరోజు ఒక్క దళిత సిఐ ఆత్మహత్య చేసుకుంటే నాలుగో సింహం ఎందుకు పడుకుంటుందో పోలీస్ సోదరులు కూడా ఆలోచించమంటున్నా. ఆ దళిత కుటుంబాన్ని సైకో జగన్ మోసం చేస్తే మీ లోకేష్ ఆ కుటుంబాన్ని ఆదుకుంటాడు. ఈ సభాముఖంగా ఆ కుటుంబానికి హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో ఆ ఆత్మహత్యకి కారకులైన అందరినీ తరిమి తరిమి కొట్టి జైల్లో వేపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం మహాపాపం, అట్లా అనేక మంది మైనార్టీ సోదరుల్ని ఆత్మహత్య చేసుకునే విధానంగా వైకాపా ప్రభుత్వం పనిచేస్తుంది. ఏకంగా మైనార్టీ సోదరుల్ని నడి వీధిలో చంపేస్తున్నారు వైకాపా నాయకులు. పక్కనే ఉన్న నర్సరావుపేటలో ఇబ్రహీంని నడి వీధిలో నరికి కోసి చంపేశారు వైకాపా నాయకులు. వైకాపా మైనార్టీ సోదరులు కూడా ఆలోచించాలా, 2014లో తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి పోటీ చేసి పొత్తుతో ప్రభుత్వం ఏర్పాటు చేశాం, ఏనాడైనా ఒక మైనార్టీ సోదరుపైన దాడి జరిగిందా? పొత్తులో ఉన్నప్పుడే రంజాన్ తోహఫా ఇచ్చాం, పొత్తులో ఉన్నప్పుడు రంజాన్ మాసం వస్తే ఏకంగా మసీదులకి రంగేసినా డబ్బులు ఇచ్చాం, పొత్తులో ఉన్నప్పుడే హజ్ యాత్రికుల్ని సబ్సిడీలు కూడా పంపించింది తెలుగుదేశం పార్టీ. అందుకే మైనార్టీ సోదరులు తెలుపుతున్నా, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే మీకోసం ఇస్లామిక్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. ఏకంగా అధికారులు కూడా మోసం చేశారు ఈ సైకో జగన్. వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని 200 వారాల అయిన తర్వాత జిపిఎస్ తీసుకొచ్చి ఏకంగా అధికారులు మోసం చేశాడు. అధికారులందరికీ నేను హామీ ఇస్తున్నా, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. సకాలంగా జీతాలు చెల్లిస్తాం, అందరికీ ఆమోదమైన ఫిట్మెంట్ కూడా ఏర్పాటు చేస్తాం. ఇంకా పోలీస్ సోదరులు కూడా మోసం చేశాడు ఈ సైకో జగన్. పాపం పోలీస్ సోదరులకి రావాల్సిన టీఏడిఏ సరెండర్లు జీపీఎఫ్ కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టాడు ఈ సైకో జగన్. అందుకే పోలీస్ సోదరులు తెలుపుతున్నా, వచ్చేది మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వమే. మీ బకాయిలు కూడా చెల్లించబోయేది చంద్రబాబు నాయుడు గారే.